हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस कॉन्सेप्ट इनफॉर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस कॉन्सेप्ट मुख्यंगा महिळलु कावच्चु, अनएंप्लॉयमेंट पर्सन्स, रिटैर्ड पर्सन्स, ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసి మినిమం మంత్లీ ఒక 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ మెటీరియల్ మొత్తం కూడా మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే అవైలబిలిటీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలాగే ఈ బిజినెస్ ముఖ్యంగా మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా గవర్నమెంట్ అప్రూవల్ కలిగినటువంటి వారి దగ్గర నుంచే వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే పట్టు చీరల వ్యాపారం. సో అది కూడా మీరు కంచి అంటే కాంచీపురం అని అంటారు, కాంచీపురం నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పర్చేస్ చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఈ కాంచీపురంలో చాలా షాప్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కలిగినటువంటి షాప్స్. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అంటే డైరెక్ట్గా నేస్తారు శారీస్ని అన్నిటినీ కూడా. ఇందులో మీకు ముఖ్యంగా కాటన్ శారీస్ కావచ్చు, పట్టు శారీస్ కావచ్చు, కంచు పట్టు శారీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం అంటే కేవలం 200 రూపీస్ నుంచి అప్ టు 1.5 లాక్ వరకు శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా కానీ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కాంచీపురం వెళ్తే టెంపుల్కి దగ్గరలో ఇక్కడ మీకు బంగారు బల్లి అనేది చాలా ఫేమస్ టెంపుల్, శివాలయం ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి ఆవరణలోనే చాలా వీధికి ఒక్కొక్క షాప్ అవైలబిలిటీలో ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ టెంపుల్కి రాగానే చాలామంది విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి మాది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఎంత పెద్ద షాప్ అని చెప్పేది చూసి అక్కడ ఉన్నటువంటి శారీస్ యొక్క ప్రైజ్ మీకు బాగా అవగాహన ఉంటేనే, అంటే మీకు చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అని అనిపిస్తేనే మీరు శారీస్ని పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను కంప్లీట్గా ఈ శారీ షాప్ని విజిట్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఒక 2-3 షాప్స్ని నేను కంప్లీట్గా విజిట్ చేశాను. ప్రతి షాప్లోనూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మనకి శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని వేల రకాల కలర్స్ మోడల్స్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి మీకు నచ్చినటువంటి శారీస్ని బల్క్లో పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ చేసుకుంటేనే మంచి ఆదాయం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లైసెన్స్డ్ కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు శారీస్ని నేత శారీస్ అంటారు కదా, అటువంటివన్నీ కూడా ఇక్కడి నుంచే మీకు రావడం జరుగుతాయి. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్లకి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. అలాగే వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా కానీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ ఇటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా ధారాళంగా మాట్లాడుతున్నారు. సో నేను మాట్లాడిన వ్యక్తి కంప్లీట్గా తెలుగులోనే వివరాలు చెప్పారు. సో కంప్లీట్గా ఈ కాంచీపురం శారీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేశాను. పెట్టుబడి కేవలం ఒక 10-50,000 మధ్యలో మీరు శారీస్ని పర్చేస్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి లైసెన్స్లు అవసరం లేదు, దీనికి ఎటువంటి షాప్ అవసరం లేదు. మీరు జస్ట్ ఉన్న ఇంట్లోనే ఒక రూమ్లో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఇతర షాప్స్ వాళ్ళు కనుక పరిచయం ఉంటే మీరు తెచ్చినటువంటి శారీస్ తక్కువ ప్రైజ్లో మంచి మోడల్స్ అని మీకు అర్థమైతే అలాగా షాప్స్ వాళ్ళకు కూడా మీరు రెగ్యులర్గా సప్లై చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? 1600 మినిమం స్టార్టింగ్. ఎంత వరకు ఉంటాయి? స్టార్టింగ్ వరకు. ఏం స్పెషల్ ఇక్కడ? నేను పట్టిన మీకు సాఫ్ట్ అలాంటివి ఒక వెరైటీ ఆఫ్ 5 వెరైటీస్ దాంట్లో అంటే ఇది మల్బెరీ షాప్. అదేనా, స్టార్టింగ్ 1600 1,20,000 వరకు ఉంది ఒక సీర్. అది 1,20,000 ఏం సీర్లు అంటే వెడ్డింగ్ కలెక్షన్ వస్తుంది. వెడ్డింగ్ కలెక్షన్ అంటే మీకు స్టార్టింగ్
32 1 lakh వరకు వెడ్డింగ్ ప్రైస్. అలాంటి జరీ ప్యూర్ వస్తుంది, పట్టు ప్యూర్ ప్లస్ జరీ ప్యూర్. మీకు జరీ ఎందుకు ప్యూర్ వచ్చే దానికి రేట్ ఎక్కువ వస్తుంది. రేట్ ఎక్కువ వస్తాయి అంటే జరీ ప్యూర్ వస్తుంది, జరీ ప్యూర్ రీ వాల్యూ ఉంది దానికి, దానికోసం అది రేట్ ఎక్కువ. ఇదని పట్టు ప్యూర్ జరీ నాలుగు. Thank you.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ నేను 3 ఇయర్స్ బ్యాక్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా 3rd ఇయర్ రన్ చేస్తున్నాను. చాలామందికి మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి వాళ్ళకి కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా ఈ వీడియో నేను చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ వచ్చేసి ఫ్లేవర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా మనకి మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి నేను మీకు స్టాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఇవి ఫ్లేవర్స్ అన్నమాట ఎలా ఉంటాయి కంప్లీట్గా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలా ప్యాకింగ్లో వస్తాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 24 బాటిల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క కార్టూన్లో మనకు వస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కార్టూన్ బాక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే కూడా సప్లై చేస్తాము. మీకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇలా చూడండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో మీకు మళ్ళీ 4 ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇలాగా మీకు ఫ్లేవర్స్తో పాటు సమ్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్. ఇలా ఉంటుంది. ఈ ఒక్క బాటిల్తో మీరు సుమారుగా 50 లీటర్స్ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. చిన్న మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. మీరు బయట ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసేటటువంటి కూల్ డ్రింక్స్కి ధీటుగా మన కంపెనీ మీకు మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటి ఫ్లేవర్స్ మొత్తం కూడా రెగ్యులర్గా ఇయర్ మొత్తం సప్లై చేస్తాము. అలాగే కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఫార్ములా కూడా చెప్తాము. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇందాక ఫ్లేవర్స్ చూపించాను కదా, ఆ ఫ్లేవర్స్ ద్వారా మీరు ఒక బాటిల్కి 50 లీటర్స్ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలా తయారు చేసిన తర్వాత మన దగ్గర ఇట్లా గవర్నమెంట్ అప్రూవ్డ్ పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ పౌచెస్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా గవర్నమెంట్ అప్రూవల్ పౌచెస్ కాదా తెలుసుకొని, మీరు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎంత మైక్రాన్లో ఉంటే అంత మైక్రాన్లో తయారైనటువంటి పౌచెస్. ఇలాగా మీకు ఆరెంజ్, మ్యాంగో, పైనాపిల్, లిచ్చి, గోవా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఒకసారి చూడండి. వచ్చేసి గోవా, వచ్చేసి పైనాపిల్. సో ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్ వచ్చేసి మ్యాంగో. ఈ ఒక్క కట్టలో వచ్చేసి మీకు 100 పీసెస్ ఉంటాయి. సో దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా 100 ml పౌచెస్తో పాటు మీకు 50 ml, 100 ml, 125 ml, 150 ml, 200 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కువ మూవబుల్ పౌచెస్ వచ్చేసి మీకు 100 ml. ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్ మొత్తం కూడా ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా పౌచెస్సే. సో ఎవరైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మిషన్స్ పర్చేస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టాక్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా, ఇయర్ మొత్తం కూడా మీకు స్టాక్ని సప్లై చేస్తారా చూసి పర్చేస్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా కొంతమంది ఏంటంటే మాన్యువల్ మిషన్స్ని సెమీ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు 4000 రూపీస్కి. ఇటువంటి వాటికి మీరు నమ్మి మోసపోవద్దు. వాళ్ళ దగ్గర ఎటువంటి మిషనరీస్ లేదు, ఎటువంటి టెక్నాలజీ లేదు. సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఒకసారి పర్చేస్ చేస్తే మంచి మిషన్స్ అయితే 100కి 100% రన్ అవుతాయి. ప్రాబ్లం వస్తే మనకి రెక్టిఫై చేయడానికి టెక్నీషియన్స్ అవైలబిలిటీలో లేరు. ఖచ్చితంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చి మనకి రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము కంప్లీట్గా మాన్యువల్ మిషన్స్ మాత్రమే ప్రజెంట్ సేల్ చేస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్తో కేవలం 23,000తోనే మీకు మిషన్తో పాటు పౌచెస్, ఫ్లేవర్సు, ఫుడ్ లైసెన్సు, సీలింగ్ మిషను, అడాప్టరు, అలాగే పెడల్సు ఇవన్నీ కూడా, కవర్సు, ప్యాకింగ్ కవర్సు, అవుటర్ పౌచ్ అంటారు, అలాగే మొత్తం ప్యాకేజీ కలిపి మీకు కేవలం 23,000 రూపీస్కే బిజినెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి హాట్ కేక్ లాగా కూల్ డ్రింక్ బిజినెస్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పౌచెస్సే. మీకు ఇయర్ మొత్తం కూడా మా దగ్గర స్టాక్ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్, అవుటర్ పౌచ్, డిస్ప్లేస్ కానివ్వండి, అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కేవలం 23,000తోనే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా
కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలి, ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా 100% మన దగ్గర మిషన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫార్ములా కనుక సరిగ్గా మీకు నేర్పించకపోతే కూల్ డ్రింక్ తయారు చేసినటువంటి 2-3 రోజుల్లోనే కూల్ డ్రింక్లో తెల్ల నురగ వచ్చి పాడైపోవడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర మాత్రమే మీరు కూల్ డ్రింక్ పౌచెస్ కానీ ఫ్లేవర్స్ కానీ పర్చేస్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలంటే 100% ఎవరి దగ్గరైనా పర్చేస్ చేసుకోండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, పర్చేస్ చేసే ముందర జస్ట్ ఒక్కసారి వీడియో కాల్ చేయమని చెప్పి అడగండి. వీడియో కాల్ చేసిన తర్వాత మీ మిషనరీస్ ఎలా ఉంటాయో చూపించమని అడగండి. అలాగే స్టాక్ అవైలబిలిటీలో ఉందా లేదా, ఎంత స్టాక్ ఉంది, మాకు ఇయర్ మొత్తం సప్లై చేయగలరా, ఆఫీస్ మొత్తం ఒకసారి చూడండి. అలాగే వాళ్ళు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, లైసెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి FOS COS ఫుడ్ లైసెన్స్ కావాలి. ఈ ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పటి నుంచి బిజినెస్లో ఉన్నారు, అలాగే జిఎస్టీ ఉందా లేదా. అంతేకాకుండా ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఉద్యోగ ఆధార్ అనే సర్టిఫికెట్ కూడా 100% ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారా లేదా, చాలామంది 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, ఇన్ని మిషన్స్ ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి టెక్నికల్గా చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు. దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు మోసపోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది వేరే వాళ్ళ దగ్గర మిషన్స్ పర్చేస్ చేసుకొని సర్వీస్ లేక అలాగే రా మెటీరియల్ సరిగ్గా అవైలబిలిటీ లేక మా దగ్గర మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్.